నిన్ననే పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్తర్వు జారీ అయింది. 2,250 రూపాయలు వృద్ధులకి, అది మొన్న ఏకంగా ప్రమాణ స్వీకార సందర్భంగా జగన్ ప్రకటించినటువంటి దానికి సంబంధించి. అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటుగా డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయల వంతున పెన్షన్ ఇస్తామన్నటువంటి హామీని కంటిన్యూ చేస్తూ దానికి అనుగుణంగా కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మరొక వైపున వికలాంగుల పెన్షన్ని 3,000 రూపాయలకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకొక వైపున పథకాల పేర్ల మార్పు కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ అయింది. అది అక్షయ పాత్ర, ఏదైతే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారో దాన్ని వైఎస్ఆర్ అక్షయ పాత్ర అంటూ పేరు మార్చడం అనేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మిగతా పథకాల పేర్లు కూడా మారుతాయి. అన్న క్యాంటీన్ల పేర్లు రాజన్న క్యాంటీన్లు వస్తాయి అన్నటువంటిది, మరికొన్ని ఆలోచనలు కూడా ప్రారంభమవుతున్నాయి. అందులో వైఎస్ఆర్ పేర్లు, ఎన్టీఆర్ పేరు కానీ చంద్రన్న పేరు కానీ ఉన్నటువంటి చోట్లల్లో కూడా వైఎస్ఆర్ పేర్లతో కార్యక్రమాలు సాగబోతున్నాయి అన్నటువంటిది ప్రధానంగా తాజాగా వినబడుతున్నటువంటి మాట. ఏం జరగబోతుంది అన్నటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా ఏమంటారు ప్రసూన్ గారు? ప్రభుత్వాలు మారినప్పుడన్నీ సహజంగా చూస్తున్నామండి. వాళ్ళకి హైయెస్ట్ మ్యాండేట్ వచ్చింది, ప్రజల తీర్పుని మేము శిరసావహించాలి. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం ప్రొటెస్ట్ చేయడం జరిగిద్దేమో తప్పితే సామాన్యంగా కూడా ప్రతిదీ పెట్టుకుంటూ పోయినప్పుడు మేమేం మార్చలేమండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే ఎన్టీఆర్ టెర్మినల్ ఉన్నప్పుడు దాన్ని రాజీవ్ గాంధీ టెర్మినల్గా మార్చారు. ఇలా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అధికారం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మాకు రామారావు గారు అంటే చాలా ఇష్టం, సంక్షేమ కార్యక్రమాలని రామారావు గారు పెట్టారు, వారి బాటలో మేము నడుస్తాము అని చెప్పి చాలాసార్లు ప్రకటించడం జరిగిందండి లక్ష్మీపార్వతి గారిని పక్కన పెట్టుకొని. ఈ రోజున ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అలాగే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఏది ఉన్న ఎన్టీఆర్ సుజల స్రవంతి కానివ్వండి, ఈ పేర్లను మార్చాలన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో రాజశేఖర రెడ్డి గారు కూడా అత్యున్నతమైన స్థానాన్ని తెచ్చుకున్నారు, ఎన్టీఆర్ గారు తెచ్చుకోవడం జరిగింది. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు కానీ పివి నరసింహారావు గారు కానీ ఏ ముఖ్యమంత్రులు అయితే ఉన్నారో వాళ్ళ కాలంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉంటాయో అలా పేర్లు మార్చుకుంటూ పోతే కనుక వాళ్ళ యొక్క ఐడెంటిటీకి కూడా భంగం కలుగుతుందండి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల పేర్లు మారుస్తున్నప్పుడు మనం అంతా ప్రతిఘటించాం. ఆ రోజున ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయప్పుడు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీని కానివ్వండి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి విగ్రహాన్ని పడగొట్టాలన్న ప్రయత్నం కానీ జరిగినప్పుడు ఇది మంచిది కాదు, రాష్ట్రానికి వాళ్ళ సేవలను అందించడం జరిగింది, ఆ సేవలు గుర్తిద్దామన్నాం. ఈరోజు సేవలు అందించిన వాళ్ళని, తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని పైకి తీసుకెళ్లినటువంటి ఎన్టీ రామారావు గారి పేర్లన్నీ కూడా మారుస్తామంటూ మాత్రం ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి వరవడికి మాత్రం కారణం కాదు. వాళ్ళు మార్చుకుంటే మాత్రం అది వాళ్ళు ఇష్టం అండి, మేము దాని మీద ఎక్కువ మాట్లాడేది ఉండదు. రైట్, అజయ్ కుమార్ గారు మీరేమంటారు? సార్, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ పేరుని తీసుకొచ్చి మళ్ళీ మార్చి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టినట్టుగా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన చాలా పథకాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని, ఇందిరమ్మ గృహాలని ఇట్లాంటి పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ మళ్ళీ పేర్లు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి ఇట్లా చాలా కార్యక్రమాలకి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఎన్టీఆర్ పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది ఏదో కొత్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయన మాత్రమే మారుస్తున్నాడు అనేది ఏం లేదు. ఇంతకు ముందు ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ వాళ్ళ జాతీయ నాయకులు లేదా వాళ్ళ పార్టీకి ముఖ్యమైన నాయకుల పేర్లు పెట్టుకోవడం పరిపాటిగానే వస్తుంది. దీని మీద ప్రభుత్వపరమైన నిబంధనలు ఏవి కూడా, అంటే అటు రాజ్యాంగపరమైన కానీ లేదా ఇటు ప్రభుత్వ చట్టాల పరంగా కానీ నిబంధనలు ఏమీ లేని కారణంగా కూడా అది ఒక సాధారణ విషయంగానే తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు ప్రభుత్వపరంగా ఒక మంచి పని చేసినప్పుడు ఆ క్రెడిట్ వాళ్ళకే రావాలి కాబట్టి దాన్ని సింబాలిక్గా ఇటువంటి పెద్దల పేర్లు పెట్టుకోవడం అన్నది ఆ పార్టీని కొంచెం ప్రజల్లో మరింత బలోపేతం చేసుకోవడం కోసం కానీ దానికోసం కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి అది సర్వసాధారణమైన విషయం కొత్త విషయం అయితే ఏం లేదు. ప్రభుత్వ విధానాన్ని మారుస్తామన్నారు, మీరు పాత పద్ధతే కొనసాగిస్తున్నారు. వాళ్ళు చంద్రన్నను ఎన్టీఆర్ పేర్లు పెట్టారు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెట్టినాయని. రాజశేఖర రెడ్డి ఒక రకంగా ఆయన పేరు పెట్టుకోలేదు, అన్ని ఇందిరమ్మ రాజీవ్ గాంధీ పేర్లే పెట్టుకున్నారు. వీళ్ళు అది చంద్రన్నను ఎన్టీఆర్ పేర్లు మార్చారు, దాన్ని మీరు ఆ రోజున మళ్ళీ మీరు వచ్చి రాజన్న పేర్లు పెట్టుకుంటే ఏముంది తేడా ఇంకా మీకు వాళ్ళకి? నాడు వాళ్ళ రాజ్యం, నేడు మీ రాజ్యం, ఇది రాజ్యాల వారసత్వాలు అవుతాయి తప్పించి
వాస్తవంగా ప్రజలకి మార్పు ఏమన్నా అనిపిస్తుందా? ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసినప్పటికి కూడా, అంటే ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు, ఆమె అమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నారు, కానీ జయలలిత క్యాంటీన్ అని పెట్టుకున్నారు. ఇంకా ఇతర ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు ఒక ముఖ్యమంత్రి పేరుతో, అంటే చంద్రన్న కానుక, చంద్రన్న సోఫా, చంద్రన్న భీమా ఇట్లాంటివి ఇప్పుడు తన పేరు పెట్టుకోలేదు. అంటే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయనకి రాజీవ్ గాంధీ గారి మీద అభిమానము, లేకపోతే పార్టీ జాతీయ నాయకుడుగా ఆయన ఉండడము ఆయన పేరు పెట్టుకుంటూ వచ్చిన నేపథ్యం అవుతుంది. కానీ ఇక్కడ నేరుగా ముఖ్యమంత్రి గారే తన పేరుతో పథకాలను పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి లాస్ట్కి చంద్రన్న పసుపు కుంకుమ అని చెప్పి ఎన్నికల వరకు కూడా ఏ రకంగా జరిగిందో ఈ ప్రచార ఆర్భాటాలు ఇవన్నీ మనం చూసినవి. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాల పేర్ల మార్పుతో పాటుగా నిజంగా కూడా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా ఎర్లియెస్ట్ స్టేజ్. నేననే పాయింట్ ఇక్కడ నాయకులు ఒక పెద్ద స్థాయికి వెళ్ళి సరే చంద్రన్న పేరు పెట్టుకున్నారు కాబట్టి అది మార్చారంటే ఒక పద్ధతి, కానీ ఎన్టీఆర్ అనేటువంటి ఆయన అయితే రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక పేరున్నటువంటి మనిషే కదా. రాజశేఖర రెడ్డి గారు ఎలాగో ఎన్టీ రామారావు గారు కూడా అలాగే అనేటువంటిది మాట్లాడుతూ ఉంటుంది కదా వైసీపీ. అట్లాంటప్పుడు ఎన్టీఆర్ గారి పేర్లన్నా మార్చకుండా ఉంటుందా? అది అంటే ఎన్టీ రామారావు గారి పేరు మార్చడము మార్చకపోవడం అన్నది ఇప్పుడు నేను ప్రస్తావించడం కరెక్ట్ కాదు. అయితే ఒక విషయం ఏంటంటే, ఖచ్చితంగా మా ప్రభుత్వం యొక్క మార్పు కనిపించే విధంగా ప్రజలకు మేము ఏం చేయబోతున్నాము అనేది అది ఖచ్చితంగా మా కోసం. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో కొత్త పథకాలకు పేర్లు పెట్టేటప్పుడు మనవాళ్ళే పెట్టుకునేవాడు, ఇప్పుడు కొత్త పథకాలకు కాదు పాత పథకాల పేర్లే మారుస్తున్నారు, అది తేడా. రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మార్చారు కదా. అవును అవును, మార్చారు, నేను అదే అంటున్నా. రెగ్యులర్ ప్రాసెస్ గా జరుగుతా ఉంది. అంటే ఇది ఇలా చెయ్యకూడదు అన్న నిబంధన కూడా ఏం లేదు కాబట్టి. అవును, నిబంధన లేదు కాబట్టి మన ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు. ఆ రకంగా దోహదపడతాందేమో అది. రైట్, కాబట్టి మీరు ఇప్పుడు లేవదీసిన చర్చ ఒకవేళ ఇలా కాకుండా ఒక పథకం గనక ప్రజల్లోకి వెళ్ళి ఆ పథకానికి మంచి పేరు గనక వస్తే వాళ్ళ పేరే కంటిన్యూ చేయాలనో, లేదా అసలు పథకాలు ఏపీకి కూడా పేరు మార్చకుండా ఉండే నిబంధనలు ఏమైనా తీసుకొస్తే దాని తర్వాత దాన్ని మారిస్తే అది ఏదైనా చట్ట వ్యతిరేకమో లేకపోతే గౌరవాన్ని తగ్గించే అంశంగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఆ నిబంధన ఏం లేని కారణంగా అది కామన్ గా తీసుకునే కార్యక్రమం తప్ప దీంట్లో ఒక పెద్ద విషయం ఉందని మేము భావించడం లేదు. రైట్, సత్యనారాయణ గారు ఏమంటారు? సార్, అంటే ఇప్పుడు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రధాన పాత్ర వహిస్తుందండి అన్నా క్యాంటీన్లో. ఏదో చిన్న అక్షయ పాత్ర స్టాంప్ ఉంటుంది కానీ మొత్తం అంతా మన స్టేట్ గవర్నమెంటు తెలుగుదేశం చేసినట్టుగా ప్రచారం చేసుకొని ఆ యెల్లో కలర్లు అన్నీ వేసి పెట్టుకున్నారు. బేసిక్ ఏమంటే, ఇదివరకు కూడా కిలో 2 రూపాయలు బియ్యం ఎన్టీ రామారావు గారు చాలా పాపులర్ ఆ రోజుల్లో, కిలో 2 రూపాయలు బియ్యం పేదవాడికి ఇవ్వాలని. కానీ అందులో స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ 22 రూపీస్ ఇస్తే ప్రజల దగ్గర నుంచి 2 రూపాయలు తీసుకొని 24 రూపాయలకి బియ్యం కొనేవారు. అందులో స్టేట్ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉండేది. ఒకవేళ ఉన్నా కూడా 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు అలాగ ఉండేది తప్ప. మెజారిటీ ప్రోగ్రామ్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్, బట్ అది ఎన్టీఆర్ కిలో 2 రూపాయలు బియ్యం కింద ఇక్కడ సాగింది. ఛత్తీస్గఢ్లోనేమో చావల్ బాబా అని చెప్పి రామన్ సింగ్ అతను, ఆయన బీజేపీ అతను, అది కూడా రూపాయి బియ్యం అని చెప్పి ఆయన పెట్టాడు. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే, వీటికి పేర్లు పెట్టడంలో కూడా మన స్వార్థంతో బతుకున్న వాళ్ళ పేర్లు పెట్టడం, లేకపోతే రీసెంట్ పాస్ట్ వాళ్ళ పేర్లు పెట్టడం కంట ఒక ఒక మన జాతికి సంబంధించిన పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, స్వాతంత్రం గురించి పాటుపడిన వాళ్ళు, లేకపోతే ఇదివరకు మా జనసేన నాయకులు చెప్పారు అన్న డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెడతామని. ఎందుకంటే ఏమీ ఆశించకుండా భోజనాలు పెట్టిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరినో ఇక్కడ. ఎందుకంటే ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టి ఎప్పుడు పెట్టవచ్చు అంటే, ఆయన ఆస్తి నుంచి కొంత డబ్బు ఇచ్చుంటే, రైట్, ఈయన ఫౌండేషన్ నుంచి కొంత డబ్బు ఇస్తే ఆయన పేరు పెట్టాలి, లేకపోతే ఈయన వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ గారి ఫౌండేషన్ నుంచి ఏదైనా డబ్బు వస్తే ఆయన పేరు పెట్టాలి. నేనంటే ఐఎమ్ అపోజింగ్ ఈవెన్ రాజీవ్ గాంధీస్ నేమ్ ఫర్ సెంట్రల్ దిస్ థింగ్. ఎందుకంటే వీటన్నిటికీ కూడా ప్రజల డబ్బు, ప్రజల గురించి ఖర్చు పెడుతున్నప్పుడు ఆ పేర్లు ప్రజల్లో ఎవరైనా మంచి పనులు చేసిన వాళ్ళు పేర్లు పెడితే బాగుంటుంది, కానీ ఇలా పెడితే బాగోదు. అట్లీస్ట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ అక్షయ పాత్ర ఫౌండ్ అని పెట్టారు. అట్లీస్ట్ వైఎస్ఆర్ అక్షయ పాత్ర, అక్షయ పాత్ర ఇస్ ద మెయిన్ కంట్రిబ్యూటర్. అసలు మనకు అన్నదానం చేస్తున్న దాంట్లో మెజారిటీ అక్షయ పాత్రనే చూస్తుంది, మన గవర్నమెంట్ నుంచి వచ్చిందనికంట.
సార్ ఈ పేర్లు అనేది బేసిక్ ఏంటి సార్? ఇది అంటే రాజకీయాలు అన్నీ కూడా పాపులరిస్టిక్ మెసేజ్లకి దిగజారిపోయినాయి. అంటే మనం సిద్ధాంతపరం నుంచి ఒక పాపులరిస్టిక్ దీనికి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇప్పుడు ఏం మాట్లాడినా ఎవరు పెట్టినా వాళ్ళ పేర్లు వాళ్ళ పేరు తీసి వీళ్ళ పేరు పెట్టుకోవడం, ఆ జెండా తీసి ఈ జెండా పెట్టుకోవడం తప్ప ప్రజలకు ఒరిగింది, పెద్దగా ప్రజలకు తీసుకొస్తున్న మార్పు ఏం లేదు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ ఎవర్ ఈ డిడ్. ఎందుకంటే రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తూనే ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఈ కిడ్నీ బాధితులకి రేట్ పెంచడం కానీ, లేకపోతే దివ్యాంగులకి సహాయం చేయడం కానీ చాలా మంచివి. వీ విల్ అప్రిషియేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన ఎనీ గుడ్ థింగ్ వైఎస్ఆర్ పార్టీ ఈస్ డూయింగ్ ఫర్ ద పీపుల్. వీఆర్ డెఫినెట్లీ సపోర్ట్ దెమ్. రైట్, మీరేమంటారు రామరెడ్డి గారు? ఇది అధికారం మారంగానే పేర్లు మారడం మాత్రం కరెక్ట్ కాదు, ఎవరు చేసినా కానీ. అంటే పేరు మారడంలో ఒక మంచి ఉద్దేశం ఉండాలి. దానికి ఒక సంకేతం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీలో రేస్ కోర్స్ రోడ్డు అని ఉంది. అంటే రేస్ కోర్స్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, గుర్ర పందాలు నడిచేది. ప్రధానమంత్రి నివాసం ఉన్న రోడ్డు, ఆ రేస్ కోర్స్ బాగాలంటే లోక్ కళ్యాణ్ మార్గ్. ఇట్లా అంటే ప్రజలకు మంచి జరగాలి, లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చడం జరిగింది. అదే కానీ మా కుటుంబంలో పేరు పెట్టుకుందాము, ఇది మంచి పద్ధతి కాదు. మోడీ మార్గాన్ని పెట్టలేదు, మోడీ మార్గాన్ని పెట్టలేదు, లోక్ కళ్యాణ్ మార్గాన్ని పెట్టారు. ఇంకోటి, వాజ్పేయి గారి ప్రభుత్వం టైంలో కూడా ఒక పథకం తీసినప్పుడు వాంబే స్కీమ్, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన, అంటే ఒక ఎస్టీస్కు ఎస్సీస్కు అర్బన్ ఏరియాలో ఇండ్లు ఇచ్చేటప్పుడు ఎవరైతే వాళ్ళ కోసం గతంలో అంటే మనకు ఈ స్వతంత్ర భారత సమయంలో పోరాటం కానీ తర్వాత కానీ అంబేద్కర్ గారు మొదటి చరిత్రలో ఇతిహాసపరంగా ఉన్న వాల్మీకి గారు, ఆ ఇద్దరు ఆ సామాజిక వర్గాలను ఒక మంచి బంధాలు నడిపించడానికి వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చిన వ్యక్తుల పేర్లు పెట్టారు తప్ప బీజేపీల పేర్లు వీటిలో పెట్టలే. సో ఇక ఏదో పథకం రేరుగా పెట్టినా కొత్త పథకాలు పెట్టారు వాళ్ళు ఎవరంటే పేరు నేను అయితే ముఖ్యంగా రెండు ఏంటంటే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ రెండు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ను పాకిస్తాన్ కలవకుండా కాపాడింది శ్యామప్రసాద్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్కు సపరేట్ ప్రైమ్ మినిస్టర్, సపరేట్ రాజ్యాంగం, సపరేట్ జెండాను తీసేయడం కోసం తన ప్రాణాలు అర్పించిన శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన పేరు మీద కొన్ని పథకాలు చిన్నవి ఉన్నాయి. తర్వాత జనసంఘ బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు ఒక కొన్ని ఏది విద్యుత్ విషయంలో పూర్ పీపుల్కి ఇచ్చే విషయంలో, ఎందుకంటే ఆయన అంత్యోదయ కార్యక్రమం చేపట్టారు కాబట్టి ఆ కాన్సెప్ట్లో తీసుకోవాలి అట్లా పెట్టారు ఏదో నామినల్గా. కానీ మనం అధికారం మారంగానే మన కుటుంబాల పేరు మనకు ఓట్లు చేయాలి పేర్లు పెట్టడం కరెక్ట్ కాదు, ఆ పద్ధతి రాకూడదు.